గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుదిబండివారి పాలెల్లో ఒక్కసారిగా కాకులు మృతి చెందుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరు కాకులు మూతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా వచ్చిందేమో అని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వందలాది పక్షులు ఉన్నట్లుండి చచ్చిపోతున్నాయి దీనికి బర్డ్ ఫ్లూ వ్యాధి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాకులు మరణించిన విషయం తెలుసుకున్న పశుసంవర్ధక సఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా పశుసంవర్ధక సఖ సహాయ సంచాలకురాలు మాట్లాడుతూ మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో కాకులు చనిపోతున్నాయని సమాచారం అందిందని చెప్పారు దీంతో చుట్టుపక్కల ఉన్న కోళ్ల ఫారాలను పరిశీలించామని ఎక్కడా వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు కాకుల మూతిపై పరిశీలన చేసినట్లు చెప్పారు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిన తర్వాత వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు కాగా దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కేరళలో పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతున్నాయి ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి బర్డ్ ఫ్లూ దెబ్బకు కాకులు నెమళ్లు కోళ్లు బాతులు రాలిపోతున్నాయి ఈ తరుణంలో గుంటూరు జిల్లాలో కాకులు చనిపోయాయి దీంతో బర్డ్ ఫ్లూపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా పశుసంవర్ధక అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు బర్డ్ ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించినట్లు తెలిపారు అలాగే పోల్ట్రీ పరిశ్రమ వ్యాపారులను అప్రమత్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ తెలిపారు అలాగే బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పక్షులు చనిపోతే వాటి నుంచి శాంపిల్స్ తీసుకోవడం వాటిని భోపాల్లోని ల్యాబ్కు పంపడం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు అయితే బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో మూడు పక్షుల శాంక్చువరీలు ఉన్నాయి కృష్ణా జిల్లా కొల్లేరు నెల్లూరు జిల్లా పులికాట్ గుంటూరు ఉప్పలపాడులోని పక్షుల శాంక్చువరీలకు ప్రతి ఏటా దాదాపు మూడు లక్షల విదేశీ పక్షులు వలస వస్తాయి దీంతో శాంక్చువరీలను పర్యవేక్షించే అధికారులకు రాష్ట్ర అటవీ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది శాంక్చువరీల్లో పక్షులు చనిపోతే వెంటనే వాటిని మిగిలిన పక్షులకు దూరం చేయడంతో పాటు శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపాలని రాష్ట్ర చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలిపారు వైల్డ్ లైఫ్ సాంక్చువరీలతో పౌల్టీ పరిశ్రమలకు పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం లేదన్నారు శాంక్చువరీల సమీపంలోని వారు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించారు